విశాఖ జిల్లాలో ఫేమస్ స్వీట్ మాడుగుల హల్వా మాడుగుల హల్వా తయారీకి చాలా ప్రత్యేకత ఉంటుంది ఎన్ని సంవత్సరాలైనా ఆ స్వీట్ కున్న క్రేజ్ పోలేదు అంటే దాని తయారీలో కూడా ఏదో స్పెషల్ ఉండే ఉంటుంది కదా అందుకే ఈ రోజు మనం వి మాడుగుల అంటే వడ్డాది మాడుగులకు వచ్చేసాం మాడుగుల హల్వా ఎలా తయారు చేస్తారు ఆ ప్రాసెస్ ని ఇప్పుడు మనం చూద్దాం సో ఆల్్రెడీ ఇక్కడ మాడుగుల హల్వా తయారీలో బిజీగా ఉన్నారు అడిగి తెలుసుకుందాం పూర్తిగా ఏమేమి ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తారు ఆ పాత పద్ధతిలోనే ఇప్పటికి మాడుగుల హల్వా తయారు చేస్తున్నారా ఇప్పుడు మనం చూస్తున్నాం ప్రతి దగ్గర కూడా మిషనరీ వర్క్ సో మిక్సర్స్ వచ్చేసాయి గ్రైండర్స్ వచ్చేసాయి కానీ ఇప్పటికి కూడా పాత ప్రాసెస్ లోనే జరుగుతుందా మాడుగుల హల్వా తయారీ ఈ వివరాలు అడుగుదాం అమ్మా నమస్తే మీ పేరు నారాయణమ్మ నారాయణమ్మ గారు ఫస్ట్ ఇదేనా ఇప్పుడేనా స్టార్ట్ చేశారు ఇప్పుడే ఓకే కరెక్ట్ టైం కి వచ్చేసాం అన్నమాట ఏం చేస్తారమ్మా ఫస్ట్ అసలు నీలేస్తామండి నీలేసాక పందర పందర వేసాక నెయ్యది వేస్తాం తేను ఇవన్నీ వేస్తాం జీడిపప్పు బాదం పప్పు కిస్తాపప్పు ఇవన్నీ వేస్తాం ఇవేంటి ఇప్పుడు ఏం కలిపిన నీళ్ళు ఇవి పాలు పాలా గోధుమ పాలు రుబ్బిని ఓకే గోధుమ పాలు అంటే గోధుమలు మిక్సీ పట్టేస్తారా మిక్సీ పట్టమండి రుబ్బుతాం అంటే చాలా ఎక్కువ ఆర్డర్స్ వస్తాయి కదా మాడుగుల హల్వా చాలా ఫేమస్ కదా మరి అన్ని రుబ్బాలంటే ఎలా అవుతుంది మేము 4 రోజుల ముందు నానేసుకుంటామండి 4 రోజుల ముందు నానేసుకొని గోధుమలు రుబ్బు పాలించుకుంటాం వీళ్ళు ముందుగా చెప్తారు ఆర్డర్లో ఓ బస్తా నానేసుకుంటాం అవి ఎల్లో ఒక రోజు రుబ్బుతాం మర్నాడు అలవాళ్ళు ఎత్తుకుంటాం ఎన్ని కాలంతో అన్ని గోధుమలు నానేసుకుంటాం ఎప్పుడు నిల్వంచం ఎప్పుడే అప్పుడే ఆ పాలు ఒక 4 రోజుల వరకు ఉంచుతారా 4 రోజులు ఉంటాయి అలవా కూడా ఒక 5 నెలలు 6 నెలలు దాకా ఉంటుంది 5 నెలలు 6 నెలలు ఉంటుంది నిల్వ ఉంటుంది మెసల్లో అయ్యి ఉండవు మెసల్లో ఉండవు అయ్యి పొట్లుపోయినట్టుగా దేనికి అది పీకిపోద్ది అది ఇప్పుడంటే ఇక్కడ వరకు ఉన్నాయి కదా నీళ్లు ఇంత పల్చగా ఇలా దగ్గరికి అయిపోతాయా దగ్గరికి అయిపోతాయి గంటలోనే ఉడిపోద్ది అలాగ ఉండండి తీద్రిగాని ఇంకా అలాగే అవుతాను తిప్పాలా లేకపోతే ఏమాత్రం ఒగ్గిసామా అలా అంతా పాడైపోద్ది అంత ఇక్కడే చాలా జాగ్రత్తగా జాగ్రత్తగా అట్టాలి లేకపోతే ఏమాత్రం పాడైపోయిన ఇంకెందుకు పనికిరాదండి కాలంలో వసిడుగా హల్వా తయారీకి ముఖ్యంగా కావాల్సింది గోధుమలు అన్నమాట సో గోధుమలు ఇలా నానబెట్టుకొని ఆల్రెడీ ఉంచుకున్నారు సో ఆర్డర్ ఎక్కువ వచ్చినట్టుంది అందుకని ఈ గోధుమలన్నీ ఫస్ట్ ఇలా నానబెట్టుకున్న గోధుమలు వీటిని మిక్సీ పట్టించరు ఎందుకంటే ఇవి ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉండే హల్వా కాబట్టి ప్రతిది కూడా ఒక శ్రమ కనిపిస్తుంది ఇక్కడ మనం చూస్తున్నాం కదా రుబ్బురాయి దీంట్లోనే ఈ గోధుమలు అనేవి బాగా మిక్స్ చేసిన తర్వాత అందులో నుంచి వచ్చినటువంటి పాలు ఈ మాడుగుల హల్వా తయారీకి ఉపయోగిస్తారు నారాయణమ్మ గారు బిజీగా ఉన్నారు హల్వా చేయాలంటే ముందు ఇక్కడ గోధుమ పాలు అనేవి రావాలి కదా సో తిప్పతనే ఉన్నారనమాట ఎంత టైం పడుతుందమ్మా ఎన్ని కేజీలు వేశారు గోధుమలు నానబెట్టినవి రుబ్బడానికి రుబ్బడానికి లెక్క ఉండదు మేము ఎన్ని కేజీ 5 కేజీలు వేస్తాం మా 5 కేజీలు ఇప్పుడు బస్తా రుబ్బాలంటే రుబ్బుతాం ఇప్పుడు అవి 5 కేజీలు గోధుమలు నానబెట్టి ఉన్నాయి ఎంత టైం పడుతుంది ఇవంతా రుబ్బడానికి దాంతో మధ్యాహ్నానికి రుబ్బుతామండి నానపోతే పొద్దాల రుబ్బాలి మీకు తెలిసిపోతుందా బాగా నానే నానలేదు నిన్నే కదా వేశాం 3 రోజులు నానాలండి 3 రోజులు నానితేనే నలుగుతాయి మొత్తం ఈ గోధుమలు పిప్ అయిపోయి పాలు పూర్తిగా వచ్చే వరకు ఇంకా రుబ్బడమే రెండు సిట్లు రుబ్బుతాం ఇంకెందులో పిండిన తర్వాత అది వేస్టేజ్ పడేస్తారా లేకపోతే సొమ్ములకు వచ్చేస్తాయా సొమ్ములకి ఇచ్చేస్తాం అండి పిప్పు ఉండిపోద్ది ఇదిగో పిప్పు ఇచ్చేస్తా ఇంకెందులోనే ఏమి ఉండదండి నలకుండదు ఏముండదు అలవాలని ఏమి ఉండదు అమ్మో ఎంత కష్టమో చూసారా నారాయణమ్మ ఒక్కసారి వదులుతావా ట్రై చేస్తాను ఇది చూస్తేనే భయం వేస్తుంది అలాంటిది ఎంత ఆర్డర్ వస్తే అంత 5 కేజీలు అయినా కూడా ఈ గోధుమలు ఇలా రుబ్బాల్సిందే వీటి నుంచి పాలు తీయాల్సిందే సో నారాయణమ్మ గారు హల్వా మేకింగ్ ప్రాసెస్ చాలా వివరంగా మనకి చెప్పారు కదా అందరూ అనుకుంటారు నోరూరించే హల్వా చూడగానే టక్కన నోట్లో వేసుకుంటే కరిగిపోతుందని కానీ హల్వా మేకింగ్ ప్రాసెస్ ఇంత కష్టంగా ఉంటుందా చెప్పడానికి మనం వడ్డాది వి మాడుగుల వచ్చేసామన్నమాట మా వల్ల కాని పనిది మీ వల్లే అవుతుంది అందుకే ఎక్స్పర్ట్స్ అన్నమాట హల్వా మేకింగ్ లో సో కట్టెలు పోయి చూస్తున్నాం కదా పెద్ద పెద్ద కర్రలు కానీ చిన్న మంటలోనే ఈ ప్రాసెస్ అంతా చేయాల్సి ఉంటుంది ఫస్ట్ ఇలా పెద్ద బాణీ పెట్టుకున్న తర్వాత ఇందులో వాటర్ వేసి ఆ తర్వాత షుగర్ వేస్తారు పంచదార అలాగే
తేనె తేనె కూడా వేస్తారు తర్వాత గోధుమ పాలు కూడా మిక్స్ చేసి ఇది ఒక 1 అవర్ పాటు ప్రాసెస్ అన్నమాట సో ఇది అలాగ కలుపుతూనే ఉండాలి కాసేపు ఇలా రిలాక్స్ అవ్వాలని చూసినా కూడా అది గట్టిగా అట్టకట్టేస్తుంది అప్పుడు హల్వా ఎక్కువ రోజులు నిల్వ ఉండదు అని కూడా చెప్తున్నారు సో ముందు పంచదార తేనె అలాగే గోధుమ పాలు నీళ్లు ఇవన్నీ కలిపినటువంటి ఈ మిశ్రమం చూడండి మనం చూడొచ్చు చక్కగా అందులో मन के अला उड़कत वस्तु दिन अला मिक्स उपते का सब रिलाक्स अभी अट कटेदन इंकला वन अवर् प्रासेस इधी वन अवर् अदला तिप्तने अभी कोई दगर अगर तरवा इंग्रीडियो इक मन चूड़ी ने बादम पिस्ता जीड़ीपू इंका इध तेन अन्ट सो तेन इनकी वाड़ जरूर वीटलोने నోరూరించి రుచికరమైన స్వచ్ఛమైన నేతితో తయారు చేసిన హల్వా రెడీ అయిపోతుంది సో దీని ప్రాసెస్ చాలా కష్టం ఎందుకంటే గోధుమలు ఆర్డర్ ఎంత వస్తే అన్ని గోధుమలు వాళ్ళు నానబెట్టుకొని అవి రుబ్బి దాని నుంచి పాలు తీసి అందుకే అంత టేస్ట్ ఉంటుందన్నమాట అమ్మ చాలా మంది చెప్తారు హల్వా చాలా ఇష్టంగా తింటారు కదా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మాడుగల హల్వా అంటారు మీరు ఎన్నాల నుంచి చేస్తున్నారు హల్వా నేను 20 సంవత్సరాలు బట్టి 20 సంవత్సరాల నుంచినా మో ఇప్పుడు మనం ట్రై చేద్దాం మామూలుగా ఇంట్లో వంట గదిలో గరిట పట్టుకుంటేనే కష్టం కదా అలాంటిది ఆర్డర్ పైన అయితే వీళ్ళు ఎన్నో కేజీల హల్వాలు తయారు చేస్తూ ఉంటారు ఇది ఇప్పుడు ఈ ప్రాసెస్ చూసాం కదా ఇంత కొంచెం చేయడానికి ఇది గంట పడుతుంది ఈ గంట పాటు దీని ఇలా తిప్పుతూనే ఉండాలి ఏ మాత్రం ఒక్క 2 నిమిషాలు ఆగినా అది అట్ట కట్టేస్తుందన్నమాట సో ఒక 2 నిమిషాలు తిప్పితేనే చెమటలు వచ్చేస్తున్నాయి కదా అలాంటిది వీళ్ళు 20 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అన్నమాట నారాయణమ్మ గారికి సో 20 సంవత్సరాల నుంచి ఈ హల్వా తయారీలో ఆమె మంచి నైపుణ్యత ఉంది అందుకనే ఎలా చేస్తున్నారు కూడా మనం చూస్తున్నాం కదా సో ఇప్పుడు 1 అవర్ పాటు అది అలా మిక్స్ చేస్తూనే ఉండాలని నారాయణమ్మ గారు చెప్పారు కదా దాని దగ్గర వచ్చేసింది అన్నమాట సో చాలా థిక్ గా వచ్చింది కదా ఇప్పుడు ఏమేం ఫస్ట్ ఏమేశారమ్మ నెయ్య ఇప్పుడు ఈ గంట తిప్పిన తర్వాత ముందు వేసాను నెయ్యి వేసాను మీ చెప్పండి మణికంఠ గారు అసలు ఏమేం ఇంగ్రీడియన్స్ కావాలి ప్రాసెస్ స్టార్టింగ్ నుంచి ఎలా ఉంటుంది ప్రాసెస్ స్టార్టింగ్ నుంచి అంటే ఫస్ట్ మనం వాటర్ వేస్తామండి ఇందులో వాటర్ వేసిన తర్వాత షుగర్ అది వేస్తాం షుగర్ వేసిన తర్వాత అడవి తేనె వేస్తాం అడవి తేనె వేసి దాన్ని బాగా మిక్స్ చేసుకుంటారు మిక్స్ చేసిన తర్వాత ఒక పాకంలా జిగురు పాకం రెడీ అవుతుంది అప్పుడు మనం దీనికి పాలు వేస్తాం అన్నమాట ఓకే పాలు వేసి పాలతో బాగా ఇంకా కంటిన్యూ మూమెంట్ ఉంటుందండి కంటిన్యూ తిప్తాం మణికంఠ గారు మా గురించి ఈ ఫార్ములా అందరికి రివీల్ చేసేస్తున్నాం అసలు గోధుమలు నానబెట్టిన దగ్గర నుంచి హల్వా తయారై బయటికి వచ్చిన వరకు ప్రాసెస్ ఏంటండి ఫస్ట్ గోధుమలు 3 డేస్ నానబెట్టాలండి గోధుమలు మనకు కావాల్సిన ప్లేట్స్ హల్వా ఎన్ని ప్లేట్స్ కావాలో దాని తగ్గట్టు గోధుమలు మనం బస్తాతో నానబెట్టుకుంటాం వాటర్ దీంట్లో నానబెట్టి ఒక 3 డేస్ ఉంచుతాం తర్వాత 3 డేస్ తర్వాత దాని రుబ్బరోలు పెద్ద రుబ్బరోలు ఉంటాయి దాంట్లో మొత్తం గోధుమలన్నీ వేసి దాన్ని రుబ్బడం జరుగుతుంది ఆ పాలు ఏవైతే వస్తాయి అవి స్టోర్ చేస్తాం 2 డేస్ స్టోర్ చేయాలి 2 డేస్ స్టోర్ చేసి పక్కన పెట్టుకొని అప్పుడు మన ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది ఫస్ట్ వాటర్ వేస్తారు షుగర్ వేస్తారు తర్వాత అడవి తేనె వేస్తారు ఇందులో అడవి తేనె అంటే మనం ఏదో బాటిల్లోనే హనీ బాటిల్స్ వాటి దొరికేది కాదండి ఇది మనం కొండమేంచి తెప్పిస్తాం పాడేరు దగ్గర తెప్పిస్తాం ఆ అడవి తేనె ఇందులో వేస్తాం యాడ్ చేసిన తర్వాత అప్పుడు పాలు వేసి ఇంకా తిప్పడం స్టార్ట్ చేస్తారు బాగా తిప్పిన తర్వాత అప్పుడు మనకు నెయ్యి వేస్తారు నెయ్యి ఎలా అంటే నెయ్యి బయటికి కక్కుతుంది స్వీట్లోంచి అన్నంత నెయ్యి వేస్తారు దానివల్ల బాగా బాగా పట్టేసి మొత్తం హల్వా ఈ టైం బయటికి కక్కేస్తుంది అంత నెయ్యి అంటే ఫుల్ ప్లేజ్డ్గా వేస్తాను నెయ్యి వేసి తర్వాత దాంట్లో మళ్ళీ జీడిపప్పు వేస్తాం ఇంకా కంటిన్యూగా మనం రొటేట్ చేస్తూ ఉంటాం ఇంకా అలాగే దాన్ని చేసిన తర్వాత ఒక టైం కి హల్వా మొత్తం మేకింగ్ అయిపోతుందండి అయిపోయిన తర్వాత అప్పుడు మనం పిస్తా బాదం ఇవన్నీ మీరు అడగొచ్చు ఎందుకు మీరు పిస్తా బాదం ముందు అందులో వేయట్లేదు ఫస్ట్ మనం చేస్తున్నప్పుడు పిస్తా బాదం వేస్తే ఏమవుతుందంటే అవి మాడిపోతాయి టేస్ట్ కూడా పోతుంది అవి మాడిందంటే మనకు టేస్ట్ చేదు వచ్చేస్తుంది ఫుల్ గా ఇది వేసేసిన తర్వాత కంప్లీట్ గార్నిష్ చేసేసి పీస్ కట్టింగ్స్ చేసి మనం ర్యాప్ చేసేస్తాం అన్నమాట సో ఇంత ఈజీగా అయితే చెప్పేశాను గానీ వర్క్ అయితే అంత ఈజీ కాదు ఇది మామూలుగా లేదు ఎందుకంటే ఇక్కడ మాకు అర్థమైంది 2 నిమిషాలు ఉండేటప్పటికి ఇప్పుడు అది పాకం అయిపోయిన వెంటనే మళ్ళీ ఇలా ప్లేట్ నుంచి తీసుకుంటారు మొత్తం ప్లేట్లోకి తీసేసుకుంటారండి తీసేసుకొని ఇప్పుడు దాన్ని కంప్లీట్ గా జీడిపప్పు పిస్తా బాదంతో కంప్లీట్ గార్నిష్ చేస్తాం ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు దానికి ఏసం కదా కంప్లీట్ దానికి నెయ్యి ఫుల్ గా పట్టేసి ఉంటుందండి లోపల మనకి జీడిపప్పు అంతా ఉంటుంది నెయ్యి పట్టేసి ఉంటుంది ఇప్పుడు మనం దీనికి పిస్తా బాదం జీడిపప్పు అన్ని మళ్ళీ మనం ఎక్స్ట్రా ఫుల్ గార్నిష్ చేసి పెడతాం మణికంఠ గారు మాడుగుల హల్వాకి ఒక్కసారి టేస్ట్ అలవాటు పడితే ఎలా అయినా ఆర్డర్ పెట్టుకొనైనా తినాలనిపిస్తది ఇప్పుడు మరి డయాబెటిస్ పేషెంట్స్ కూడా ఎక్కువ అవుతున్నారు వాళ్ళకి ఆల్టర్నేట్ ఏమైనా మేకింగ్ యాక్చువల్లీ నేను షుగర్లెస్ ది ప్లాన్ చేస్తున్నామండి యాక్చువల్లీ ఆ థాట్ కూడా ఉంది సో షుగర్లెస్ అంటే ఏదో మనం
షుగర్ పేషెంట్స్ అంటే మోస్ట్లీ మేము డీల్ చేసేది పేషెంట్స్తో కాబట్టి దానికి ఏంటంటే వాళ్ళకి స్వీట్ రావాలని ఒక ఆలోచన ఉంటుంది. అలానే మనకు నచ్చిన ప్రాసెస్లో మనం వెళ్ళిపోకూడదు, షుగర్లెస్ అన్నాన్ని ఏదో పెట్టి చేసేయకూడదు. డాక్టర్తో కన్సల్ట్ చేసి డైటీషియన్తో మాట్లాడి ఎంత మార్కు మనం చేయగలం, షుగర్లెస్కి ఏంటేం చేయగలం. మాకు మాడుగుల హల్వా రావడానికి పాకం కావాలి, ఆ పాకం ఏ రకంగా ఏర్పాటు చేయగలం అనే తోటలో ఉన్నాం. చాలా మంది కూడా మాకు ఆర్డర్స్లో అడుగుతున్నారు షుగర్లెస్ కావాలని. సో వీఆర్ ఇంటూ ద ప్రాసెస్ అండి. సో డెఫినెట్ గా అది వన్స్ మాకు డైటీషియన్ తో వర్కౌట్ అయిన తర్వాత మేము డెఫినెట్ గా అది రివీల్ చేస్తాం. మీరైతే డాక్టర్స్ సలహాలు డెఫినెట్గా అండి, ఎందుకంటే వీఆర్ డీలింగ్ విత్ పేషెంట్స్ అండి. షుగర్లెస్ అనేది పేషెంట్స్ అడుగుతారు. సో బేసికల్లీ డయాబెటిక్ పేషెంట్స్ అడిగినప్పుడు వాళ్ళకి ఏంటంటే మనం ఇష్టం వచ్చినట్టు చేయకూడదు. మనది ఏంటంటే మనకు తెలిసినంత వరకు ఒక ప్యూరిటీ క్వాలిటీ ఇవ్వాలన్నదే మన థాట్ ప్రాసెస్ అండి. అంటే హల్వాలో కూడా అప్పటికి ఇప్పటికి టేస్ట్ లో తేడా లేదు కానీ ప్రాసెస్ లో గానీ దాని కాస్ట్ లో చాలా తేడా వచ్చింది. సో వెరీ బిగినింగ్ లో అంటే మీరు చెప్పినట్టు అప్పట్ ఇలా ఉండలు చుట్టేసి ఆకుల్లో పెట్టేసి ఇచ్చేసేవాళ్ళు అని, అప్పట్లో ఎంత ఉండేదండి కాస్ట్, ఇప్పుడు ఎంత? యాక్చువల్ గా కాస్ట్ గురించి వచ్చేసరికి అంటే ఇది అంత రివీల్ చేయాలో లేదో విషయం తెలియదు కానీ, బట్ నాకు ఫ్రాంక్ గా చెప్పడం అంటే ముందు షాప్స్ ఉండేవి, హల్వా షాప్స్ ఉండేవాడి. మా తాతగారు స్టార్ట్ చేసేటప్పటికి హల్వా కాస్ట్ చాలా ఎక్కువ. సో మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఎంత అని చెప్పను. హల్వా వేరే షాప్స్ వాటిలో హల్వా అప్పుడు మేకింగ్ దాన్ని బట్టి కేజీ 200 ఉందనుకోండి, మనం 70 రూపాయలు కానీ చెప్పి స్టార్ట్ చేసాం హల్వా. నాకు తెలిసినంత వరకు ఆ కాస్ట్ రెగ్యులేషన్ ఏదైనా లేకపోయి ఉంటే ఇప్పుడు కేజీ 1000, 1200 అయిపోయేది. అప్పట్లో కాస్ట్ రెగ్యులేషన్ చేసాం కాబట్టి మనం అది ఈ రోజుకి ఇలా ఇలా వచ్చింది అనమాట. షాప్లో ఊర్లో షాప్లు అన్ని కూడా ఒకటే మాట మీద ఉంటారండి, అందరు కూడా మంచి క్వాలిటీ, అందరైనా ఎవరైనా మంచి క్వాలిటీ ఇస్తారు. మనం బేసిక్గా మన వరకు మనకు తెలిసిన దాన్ని బట్టి మన శ్రీదేవి మాడుగ హల్వా అయితే ప్యూరిటీ అన్నది ఫస్ట్ ప్రయారిటీ అండి మనది. ఏంటి నానమ్మ గారు ఏదో చెక్ చేస్తున్నట్టున్నారు, అంటే క్వాలిటీ చెక్ చేయడం గానీ లేకపోతే పాకం, దీనికి మెయిన్ పాకమే కదండి, సో చేతికి అంటకుండా ఉండడం, అది ఎలాగా చెక్ చేస్తారు? నానమ్మ ఏంటంటే సుమారు 5 ఏళ్ళ నుంచి అంటే ప్రతి ఇండస్ట్రీలోనే ఒక క్వాలిటీ అనలిస్ట్ ఉన్నట్టు మా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీకి మా నాన్నమే క్వాలిటీ అనలిస్ట్ అనమాట. అలాంటి పల్లెవైనా ఏ టైంలో అయినా సరే దిగిన తర్వాత ఆవిడ చెక్ చేసిన తర్వాత మేము పంపిస్తాం. సో డెఫినెట్ గా ఏంటంటే మంచి క్వాలిటీ ఉంటేనే ఆవిడ కూడా చెప్తారు పంపించవచ్చు, లేదా కాసేపు ఇది అవ్వలేదా, ఈ ప్లేట్ బాగాలేదంటే పడించండి నాన్న చెప్పేస్తారు, వదిలేండి ఈ ప్లేట్ పంపించకండి ఇంకా ఆపేయండి, పర్ఫెక్షన్ రాకపోతే వదిలేస్తారు, ఎట్ బస్ లో వదిలేయాలంతే. సో అంటే ఈ మేకింగ్ ప్రాసెస్ లో కళాయి కంటుతుంది కానీ వచ్చిన తర్వాత చేతికి మాత్రం అంటదు? లేదండి, చేతికి ఎట్టి పరిస్థితుల్లో ఇది అంటదు. చేతికి అంతా మీకు చేతికి అంటేదంతా నెయ్యే, నెయ్యి అంటుంది. మీరు కావాలంటే పట్టుకొని చేతితో పట్టుకొని చూడండి, ఒకసారి మీరు పట్టుకొని చూడండి ఎంత ఫ్రెష్ గా ఉందో. ఇప్పుడు లైట్ వేడిగా కూడా ఉంది ఇప్పుడు, అంటే ఇది ఇంకా బాగా ఆరిపోవాలి. ఎంత అంటుకొని కళాయి ఇదైంది, మీ చేతికి అంటుకుందా నెయ్యి అంటుందండి. నెయ్యి 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 తప్పితే అసలు అస్సలు అసలు ఇది అంటట్లేదు కూడా. మీకు ఎలా తెలుస్తుందండి ఇది కరెక్ట్ గా వచ్చింది లేకపోతే ఇది బాగాలేదు అని ఎలా అనిపిస్తుంది? చేతికొంటుకోదు కదా, ఒకటే మెయింటైన్ చేయాలి. చేతికొంటుకోదు కదా, చేతికొంటుకుంటే అది ఇంకా పాకం రాలేదు. చేతి కట్టుకోకపోతే పాకం పూర్తిగా వచ్చినట్టు, అంటే ఇప్పుడు బాగా వచ్చింది అని గట్టిగా వచ్చింది. సో హల్వా రెడీ అయిపోయింది పాకం తర్వాత, ఇది బాగా ఆరిపోయిన తర్వాత ఇందులో వేసిన నెయ్యి ఇలా పైకి తేలిపోతూ ఉంటుంది. ఆల్రెడీ జీడిపప్పు కూడా ఆ పాకంలో మిక్స్ చేస్తారు కాబట్టి. ఇది మణికంఠ గారు ఫస్ట్ ట్రిప్ లో ఎన్ని కేజీల హల్వా వస్తుంది? మోస్ట్లీ మేము 10-12 kgs పెడతామండి అంతే ప్లేట్ కి. 10-12 kgs కి 4 kgs ఘీ వాడతాం. సో మోస్ట్లీ 10-12 kgs, మ్యాక్స్ 12 kgs కన్నా ఎక్కువ పెట్టవండి, ఎందుకంటే ఆ ఘీ ఫ్లేవర్ ఏదైతే ఉందో కంప్లీట్ గా తగలాలి. సో ఎక్కువ పెడితే మళ్ళీ ఘీ సరిపోతుంది, దాన్ని సరిపోతుంది దానికి. సో దానివల్ల 10-12 kgs పెడతాం. సుమారు ఒక 12 kgs ఉంటుంది అండి, 12 kgs ఉంటుంది. ఆల్మోస్ట్ ఒక 1 kg వరకు డ్రై ఫ్రూట్ చేసేస్తామండి. 1 kg, 1.5 kg వెళ్తుంది అండి, 1.5 kg ఈజీగా వెళ్తుంది, ఎందుకంటే ఫస్ట్ ఆల్రెడీ ఒక 1/2 kg ముందు వేసేస్తాం కాబట్టి తర్వాత 1 kg వేస్తామండి. సో దానివల్ల ఏంటంటే ఇలా క్రష్ చేసుకుంటారు, మామూలుగా మా కుర్రలు ఉంటారు వాళ్ళు క్రష్ చేసేసి ఇవన్నీ చేసేస్తారు అనమాట. సో ఇది మేకింగ్ ప్రాసెస్. పిస్తా బాదం ఇవన్నీ వేసి, సో ఈ పిస్తా బాదం ఇది ఏదైతే ఉన్నాయి ఇవి ఇవి మొత్తం అంతా మనం స్ప్రెడ్ చేసేస్తాం దాంట్లో, కంప్లీట్ గా హెవీగా లోడ్ చేస్తాం హల్వాకి, గార్నిష్ కి. ఇదంతా ఇంకా ఎక్స్ట్రా కూడా వేస్తాం అండి, ఇదే కాదు ఇంకా ఎక్స్ట్రా పడుతుంది ఇంకా. సో ఇప్పుడు క్రషింగ్ అయిపోయింది కదా ఈ హల్వాలో, ఇది గార్నిష్ చేద్దాం. గార్నిష్ అయిపోయింది హల్వా రెడీ. వావ్ థ్యాంక్ యూ. అసలు హల్వా ఎవరైనా మాడుగుల వైపు వెళ్తే
కొని తెప్పించుకోవడము ఆర్డర్ కంపల్సరీ తెండి అని మనమే హల్వా తయారీ కేంద్రానికి వచ్చి ఫ్రెష్ గా చేసిన హల్వా తింటే ఎట్లా ఉంటది చూద్దాం సో ఈ ప్యూరిటీ కూడా చాలా బాగుంది పూర్తిగా చేతులకి అంటుకోకుండా నెయ్యి తగులుతుందన్నమాట అక్కడ పైకి తేలుతుంది కదా చేతుల చుట్టూ కూడా చూడండి ఫింగర్స్ ఇంకా కంప్లీట్ గా డ్రై ఫ్రూట్స్ కదా గార్నిష్ చేస్తుంది అద్భుతః చూసారుగా మాడుగుల హల్వా ప్రత్యేకత గోధుమలు నానబెట్టిన ప్రాసెస్ నుంచి అది పాకం రావటం ఆరటం తర్వాత గార్నిష్ చేయటం వరకు ఎక్కడ మెషిన్స్ కరెంట్ పని కూడా ఉండదు పూర్తిగా వాళ్ళ నిష్ణాతులైన వంట వాళ్ళతో తయారు చేయబడింది ఈ మాడుగుల హల్వా అందుకే ఇంత టేస్ట్ ఉంది కంపల్సరీగా మాడుగుల హల్వా తయారీ చూస్తే మాత్రం ఈ హల్వాని ఒక్కసారైనా లైఫ్ లో టేస్ట్ చేయాల్సిందే